హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇండియా అంతటా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సో దానికోసమని కోవిన్ టూ పాయింట్ జీరో యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట సో మనకి ఈ వ్యాక్సిన్ మనకు త్రీ ఫేజెస్లో ఇస్తున్నారండి ఫేజ్ వన్లో మనకు హెల్త్ కేర్ వర్కర్కి ఫేజ్ టూలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ అనేటువంటి పోలీసు రెవెన్యూ పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఫేజ్ త్రీ వచ్చేసి అరవై ఏళ్ళ పైబడ్డ వయసున్న వారికి తర్వాత ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ ఉండి ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ సర్టిఫికేట్ ద్వారా చూపినట్లయితే కనుక వ్యాక్సినేషన్ చేసుకోమని మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగిందనమాట అయితే ఈ వ్యాక్సిన్పై మనలో చాలామందికి చాలా రకమైన సందేహాలు ఉన్నాయన్నమాట సో ఆ సందేహాలు ఏంటి వాటి సమాధానాలను నేను నాకు దొరికినటువంటి ఆధారాలను బట్టి మీకు వివరించడం జరుగుతుందన్నమాట ఫస్ట్ డౌట్ వచ్చేసి ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి చూడండి ఇండియాలో మనకి కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ అనేది రెండు వ్యాక్సిన్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి సో ఇవి రెండు కూడా అక్కడ కోవాక్సిన్ అనేది క్లినికల్ థర్డ్ స్టేజ్ క్లినికల్ ట్రయల్స్లో ఉంటే క్లినికల్ ట్రయల్స్ అన్నింటినీ మనం కోవిషీల్డ్ అనేది పూర్తి చేసుకోవడం జరిగిందనమాట సో పూర్తి చేసుకున్న తర్వాత కోవిషీల్డ్ వారు సెవెంటీ పర్సెంట్ సామర్థ్యం ఉందని మనకు అనౌన్స్ చేయడం జరిగింది కోవాక్సిన్ అయితే రీసెంట్గా న్యూస్లో ఎయిటీ వన్ పర్సెంట్ సామర్థ్యం ఉందని చేయడం జరిగిందనమాట కాకపోతే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా కోవాక్సిన్ అనేది థర్డ్ స్టేజ్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి సో ఇంకా దాని సామర్థ్యాన్ని ఇంకా మనకు చాలామంది పేషెంట్స్ మీద చాలామంది పర్సన్స్ మీద చాలామంది వాలంటీర్స్ మీద చేసేసి మనం చూసుకోవాల్సిన అవసరం ఉండింది సో సామర్థ్యం అనేది ఎట్లా ఎలా ఉన్నప్పటికీ రెండు రకాల వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు అంటే ఇంకా చాలా లాంగ్ టర్మ్ ట్రయల్స్ జరగాల్సి ఉంటుంది చాలా కాలము చాలామంది పర్సన్స్ మీద జరిగితేనే వాటికి వాటి క్లినికల్ సామర్థ్యం ఎంత అనేది మనం తెలుసుకోవడం జరుగుతుందన్నమాట సెకండ్ డౌట్ ఏంటంటే ఒకసారి కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు అంటే ఒక ఫస్ట్ డోసు కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు సెకండ్ డోసు కోవాక్సిన్ తీసుకోవచ్చా అలా చేయకూడదండి ఫస్ట్ అయితే ఏదైతే వ్యాక్సిన్ తీసుకున్నామో సెకండ్ కూడా అదే వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పేసి మనకు వివరించడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఒక ఒక డోసు ఒక చోట తీసుకున్న తర్వాత సెకండ్ డోస్ కూడా అదే చోట తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకు డాటా ఎంట్రీకి ఇబ్బంది కాకుండా ఉంటుందన్నమాట సో ఎందుకంటే ఈ డాటాను అంతా ఒకే చోట పొందుపరచడం ద్వారా మనకు ఆ పర్సన్కి సంబంధించిన అనాలసిస్ని ఓపెన్ చేసినట్లయితే కనుక ఫస్ట్ డోసు సెకండ్ డోసు అన్ని డీటెయిల్స్ జాగ్రత్తగా పొందుపరచబడి ఉంటాయి సో ఇది మనకు ఫ్యూచర్ అనాలసిస్ చేయడానికి కానీ వాళ్ళకు క్లినికల్ ట్రయల్స్ ఎక్స్పెరిమెంట్స్కు కానీ దాన్ని యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇంకొక సందేహం ఏంటంటే ఈ వ్యాక్సిన్ ఎవరెవరు తీసుకోకూడదు సో దీని విషయానికి వచ్చినట్లయితే ఒకటి ఎవరైతే పర్సన్స్కి డ్రగ్ ఎలర్జీ ఉండిందో ఫస్ట్ డోస్ తీసుకున్నప్పుడు ఏవైతే కొంతమందికి అలర్జిక్ రియాక్షన్స్ డెవలప్ అయినాయో ప్రెగ్నెన్సీలో ఉన్న పేషెంట్స్కి తర్వాత ఫీడింగ్ ఇచ్చేటట్టు చిన్న బేబీస్ ఉన్న పేషెంట్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు ఫీడింగ్ ఫీడింగ్ మదర్సు తర్వాత ఎవరైనా ఒక రెండు మూడు నెలల్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవద్దని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది అయితే ఈ రెండు కోవిషీల్డ్కి కోవాక్సిన్కు రెండు రెండింటికి వర్తిస్తుంది కాకపోతే కోవాక్సిన్ అనేది ఇంకా క్లినికల్ ట్రయల్ స్టేజ్లో ఉంది కాబట్టి వాళ్ళు స్టీరాయిడ్స్ తీసుకునే వాళ్ళు అంటే ప్రెగ్ని సోలన్ కానీ ఇంకా వేరే దేని ఏదైనా జబ్బులకు స్టీరాయిడ్ తీసుకునే వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ అంటే యూజువల్గా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డాక్టర్స్ రక్తం పలచబడే గూలీలు రాస్తారనమాట సో దాన్ని క్లోపిడాగ్రాలని యాస్పిరిన్ అని వార్ఫిరిన్ అని రకరకాల మందులు బ్లడ్ థిన్నర్స్ మీద కొంతమంది ఉంటారనమాట సో ఇంకొకటి ఇమ్యూనోసప్రెషన్ డ్రగ్స్ ఇప్పుడు రకరకాల క్యాన్సర్స్కి కొంతమంది సప్రెసివ్ డ్రగ్స్ అంటే వాడుతూ వాడుతూ ఉంటారనమాట ఇంకా క్లోరోక్విన్ వాడేవాళ్ళు క్లోరోక్విన్ అనే డ్రగ్ను వాడే వాళ్ళు కూడా కోవాక్సిన్ తీసుకోకూడదని చెప్పేసి మనకు ఆ సంస్థ మనకు వివరించడం జరిగింది కోవిషీల్డ్ మాత్రము ఇటువంటి పేషెంట్స్ ఎవరైతే ఈ స్టీరాయిడ్స్ మీద ఉన్నారో బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నారో ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ మీద ఉన్నారో క్లోరోక్విన్ వాళ్ళు ఉన్నారో కోవిషీల్డ్ మాత్రము తీసుకోవచ్చు కోవాక్సిన్ మాత్రం తీసుకోకూడదని చెప్పేసి పేర్కొనడం జరిగింది ఇంకొక సందేహం ఏంటంటే ఫస్ట్ డోసుకి సెకండ్ డోస్కి మధ్య గ్యాప్ మినిమమ్ గ్యాప్ ఎంత సో ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి మధ్య మనకు మినిమం ట్వంటీ ఎయిట్ డేస్ గ్యాప్ ఉండాలండి సో ట్వంటీ నైన్త్ డే మీరు మళ్ళీ సెకండ్ డోస్ తీసుకోవాలి ఒకవేళ మనం ఏదైనా వర్క్ బిజీలో ఉండి మనం కనుక తీసుకోలేకపోతే కనుక మనకు ఫార్టీ టూ డేస్ వరకు కూడా సెకండ్ డోసును తీసుకోవచ్చు అని చెప్పడం జరిగిందనమాట అంటే మొదటి డోసు ఇచ్చిన తర్వాత ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత సెకండ్ డోస్ ఇవ్వాలి ట్వంటీ నైన్త్ నుంచి ఫార్టీ టూ డేస్ వరకు కూడా సెకండ్ డోసును తీసుకోవచ్చండి ఇంకొక డౌట్ ఏంటంటే రీసెంట్గా మనలో ఎవరైనా వేరే వ్యాక్సిన్ తీసుకున్నారనుకోండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకున్నారు లేకపోతే ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నారు వాళ్ళు కోవిడ్ వ్యాక్సిన్ ఎన్ని రోజుల తర్వాత తీసుకోవాలి ఫోర్టీన్ డేస్ మినిమం గ్యాప్ ఉండాల్సిందనమాట ఇంత ముందు వేరే వ్యాక్సిన్ తీసుకుని ఉన్నట్లయితే కనుక ఇప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఫోర్టీన్ డేస్ అనేది గ్యాప్ ఉండాలి సో వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి దీన్ని ఏఈఎఫ్ఐ అని పేర్కొనడం జరిగింది ఏఈఎఫ్ఐ అంటే అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ సో చాలామందిలో మనకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ కానీ ఇంకేదైనా వ్యాక్సిన్ కానీ తీసుకున్నప్పుడు మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం అనమాట జ్వరం రావడం కానీ జలుబు రావడం కానీ బ్యా బాడీ పెయిన్స్ రావడం కానీ జరుగుతుందనమాట సో సేమ్ అలాగనే పెద్దవాళ్ళకు కూడా ఈ జ్వరం రావడం కానీ తర్వాత బాడీ పెయిన్స్ రావడం కానీ తర్వాత ఇచ్చిన చోట ఇంజక్షన్ ఇచ్చిన చోట పెయిన్ రావడం కానీ తర్వాత కొంతమందికి కోల్డ్ కూడా డెవలప్ అయిన సందర్భాలు మనకు పేర్కొనడం జరిగిందనమాట ఇవన్నీ అప్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు కూడా అంటే రెండు రోజుల వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అయితే కోల్డ్ వచ్చినా కాఫ్ వచ్చినా ఫీవర్ వచ్చినా కానీ వాటిని మనము లోకల్లో దొరికే మెడిసిన్స్ పారాసిటమాల్ కానీ ఏమైనా కాఫ్ సిరప్స్ కానీ తీసుకుంటే సరిపోతుందండి అలా కాకుండా మనకు గిడ్డీనెస్ రావడము స్వెట్టింగ్స్ రావడము చెస్ట్ పెయిన్ రావడము గ్రేడ్ ఫీవర్ రావడం లాంటివి జరిగినప్పుడు మాత్రము వెంటనే మనము వ్యాక్సిన్ వ్యాక్సినేషన్ అథారిటీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుందన్నమాట మీకు అవ అటువంటి ఏమన్నా వచ్చినప్పుడు ఎవరికి ఇన్ఫామ్ చేయాలంటే అయితే కన్సర్న్ అథారిటీస్కి అంటే ఇప్పుడు మీరు హాస్పిటల్ ఒక హాస్పిటల్లో వేసుకున్నారు ఆ హాస్పిటల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదండి ఆ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళకు ఇన్ఫామ్ చేయడం కానీ లేకపోతే వన్ జీరో ఫోర్ మన కోవిడ్ కోవిడ్ సెల్ ఉంది కదండి అది వన్ జీరో ఫోర్ కాల్ చేయడం కానీ లేకపోతే వన్ జీరో ఎయిట్ కాల్ చేయడం కానీ చేయవచ్చు అనమాట ఇంకొకటి ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఏ వ్యాక్సిన్ వేసారు అనే విషయాన్ని కూడా మీరు మీకు వ్యాక్సిన్ వేసినటువంటి వ్యాక్సినేటర్ నుంచి తెలుసుకోవచ్చు అనమాట అంటే కోవిషీల్డ్ వేసారా కోవాక్సిన్ వేసారా అని వాళ్ళని అడిగి తెలుసుకోవడం ద్వారా నెక్స్ట్ డోస్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అదే కోవిషీల్డ్ వేస్తున్నారా అదే కోవాక్సిన్ వేసుకున్నారా వేస్తున్నారా అని చెప్పేసి మీరు వాళ్ళను కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట ఈ డాటా అనేది మీకు ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మీకు వేసే వ్యాక్సినేటర్ ద్వారా మీరు ఏ వేయించుకుంటున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకొని ఉంటే మంచిది అనమాట ఎందుకంటే ఒకసారి కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళు నెక్స్ట్ కోవాక్సిన్ వేసుకోవడానికి లేదు కాబట్టి లేకపోతే ఒక ఫస్ట్ కోవాక్సిన్ వేసుకున్న వాళ్ళు నెక్స్ట్ కోవిషీల్డ్ వేసుకోవడానికి లేదు కాబట్టి